హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలంటే వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ను ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవస్కర్ సూచించాడు ప్రస్తుత వికెట్ కీపర్లు కేఎస్ భరత్ ఇషాన్ కిషాన్ కంటే రాహుల్తో కీపింగ్ చేయించడం వల్ల టీమిండియా బ్యాటింగ్ లైన్అప్ బలోపేతం అవుతుందని చెప్పాడు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీని రెండు ఒకటితో కైవసం చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ భర్తీని ఖరారు చేసుకుంది ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా జూన్ ఏడు నుంచి పదకొండు వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతూమి తేల్చుకోనుంది ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్కు రిజర్వ్ కూడా ఉంది వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా న్యూజిలాండ్తో ఇంగ్లాండ్ వేదికగానే జరిగిన గత ఫైనల్లో ఓటమి పాలైంది ఈ క్రమంలోనే ఈసారి ఎలాంటి తప్పితం చేయకుండా టైటిల్ గెలవాలని భావిస్తుంది ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్కు సంబంధించిన సన్నాహాలపై బీసీసీఐతో పాటు టీం మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టింది పేస్ స్వింగ్ కండిషన్ ఉండే ఇంగ్లాండ్లో తుది జట్టు ఎంపిక కూడా కీలకం కానుంది ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అక్షర్ పటేల్ స్థానంలో శర్దు ఠాగూర్ తుది జట్లోకి వస్తాడని దినేష్ కార్తిక్ చెప్పగా హార్దిక్ పాండ్యా వంటి పేస్ ఆల్రౌండర్ను టీమిండియా ఎంచుకోవాలని షేక్ వాట్సప్ సూచించాడు సునీల్ గవస్కర్ మాత్రం కేఎల్ రాహుల్ను తుది జట్లోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు స్పోర్ట్స్ టాక్ ఛానల్తో మాట్లాడిన గవస్కర్ రాహుల్ కీపింగ్ కూడా చేయగలనే గుర్తు చేశాడు కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా పరిగణించి జట్లోకి తీసుకోవాలి ఓవర్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్ ఐదు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అవుతుంది ఎందుకంటే గత ఇంగ్లాండ్ పై కెఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు లార్డ్స్లో సెంచరీ కూడా నమోదు చేశాడు ఆ సిరీస్లో నాలుగు మ్యాచ్ల్లో కలిసి మూడు వందల పదిహేను పరుగులు నమోదు చేశాడు కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ లెవెల్లో కేఎల్ రాహుల్ ను ఖచ్చితంగా తీసుకోవాలి అని గవస్కర్ సూచించాడు రోడ్ నికి గురైన రిషబ్ పంత్ స్థానంలో అవకాశం అందుకున్న కేఎస్ భరత్ అతని స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడు బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైన అతను కీపింగ్లోనూ తడబడ్డాడు ఈ విషయాన్ని కూడా గవస్కర్ ప్రస్తావించాడు కేఎస్ భరత్ కీపింగ్ తడవాటుపై దినేష్ కార్తిక్ చెప్పిన విషయాలతో గవస్కర్ ఏకీభవించాడు కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ తప్పిదాలను దినేష్ కార్తిక్ అద్భుతంగా వివరించాడు టర్నింగ్ ట్రాక్స్ పై వికెట్ కీపింగ్ అస్సలు సత్తా తెలుస్తుంది ట్రావిడ్ హెడ్ అవుట్ అయిన విధానం చూస్తే భరత్ కీపింగ్ మిస్టేక్ అర్థమవుతుంది బంతి స్టెంప్కు తాగే సమయంలో భరత్ గ్లౌజ్ సమీపంగా లేవు అతి స్టెంపుకు తాకకుంటే బై రూప్లో బౌండరీ వచ్చేది అది ఆందోళన కలిగించే అంశం ఇక భరత్ను జట్లోకి ఎంపిక చేస్తారా లేదా అనేది సెలక్షన్ కమిటీ ఇష్టం కానీ ఇంగ్లాండ్లో స్టెంప్స్ వెనకాలే కీపింగ్ నిలబడే పరిస్థితులు ఉండవు కాబట్టి కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా ఎంచుకోవడం ఉత్తమం లేదంటే ఇషాన్ కిషన్ పరిగణలోకి తీసుకోవాలి కేఎస్ భరత్ కంటే అతను ఎంతో మెరుగైన బ్యాటర్ అని సునీల్ గవస్కర్ చెప్పుకొచ్చాడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ తుది జట్లో చోటు కోల్పోయాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ప్రదర్శనపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది ఐపీఎల్లో రాణిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు అవుతాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్చి వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్